ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు, అదే విధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ ను హైదరాబాద్ నగరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి ఈరోజు ఈ నగరానికి ఇంత పేరు వచ్చింది. ఈ హైదరాబాద్ నగరం ఈరోజు విశ్వ నగరంగా మారింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మరి నేను ఇవాళ అడుగుతున్న కేటీఆర్ను, కేసీఆర్ను, 10 సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కదా, మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి, మీరు ఈ నగరానికి తెచ్చిన నిధులేంటివో ఈరోజు చర్చ పెట్టండి. ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని ఇవాళ మీరు వాటి ముందర సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మీరు తెచ్చింది ఏంది లేదు. ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము, ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఈరోజు భూములను దోసుకున్నారు తప్ప మీరు తీసుకొచ్చింది ఒక్కటి కూడా కొత్తది లేదు. అందుకే మిత్రులారా, ఈ జంట నగరాలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే మొన్న డిసెంబర్లో మీరు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు జంట నగరాలల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపియలే. ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ను గెలిపించనుంటే ఇవాళ రాష్ట్రంలో మంత్రి అయి ఉండేవాడు, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉండేవాడు. యాడమ్ సంతోష్ గెలిచినుంటే మీ తరఫున ఈ బస్తీలలో కొట్లాడి మీకు పట్టాలు ఇప్పించే విషయంలో మీ ప్రాంత అభివృద్ధిలో ఉంటుండే. అదేవిధంగా నీలిమ గారిని గెలిపించిన మీ గొంతు శాసనసభలో వినిపిస్తుండే. ఈరోజు దురదృష్టం జంట నగరాలలో మనకు ఎమ్మెల్యేలు గెలవలేదు. సరే, ఎమ్మెల్యేలు అయితే గెలవలేదు, కానీ ఈ నగరం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ బాణి, మీ వాణి వినిపించడానికి మన ఎన్ఎస్యూఐ అధ్యక్షుణ్ణి ఈరోజు ఎమ్మెల్సీగా మనం చేసినాం. యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ను ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చేసినాం. అయినా ఈ జంట నగరాలలో మీ సమస్యల మీద మాట్లాడాలి అనంటే ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇది సరిపోదు. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ, ఖర్గే గారి నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మీరు సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారిని గెలిపించండి. ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత నాది. మీరు గెలిపించండి. ఈ జంట నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత జంట నగరాలకు, సికింద్రాబాద్ పార్లమెంటుకు మంత్రి పదవి తెచ్చే బాధ్యత నాది. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు, ఢిల్లీకి పోయిండు. ఏమైందా, ఏదైనా సమస్య పరిష్కరించిండా, మనకేమైనా నిధులు తెచ్చిండా? 2021లో వరదలు వచ్చి మన పేదోళ్ళందరి ఇండ్లు మునిగిపోయినాయి, కనీసం 10 రూపాయలు అన్న తీసుకొచ్చిండా? ఆయనలో బండి సంజయ్ అధ్యక్షుడికి ఉండే, వరదలు మునిగినప్పుడు చూడనీకి వచ్చిండు, బండి పోయిన వాళ్ళకు బండి పిస్తా, గుండు పోయిన వాళ్ళకు గుండి పిస్తా, లారీ పోయిన వాళ్ళకు లారీ పిస్తా అన్నాడు. గుండు అరగుండు మనకేమని ఇచ్చిండా? అనే ఏమని తెచ్చిండా? వాళ్ళ మోడీ ప్రధానమంత్రికి ఉండే కదా 5 రూపాయలు కూడా జంట నగరాలకు తేలే. అందుకే ఇవాళ ఈ జంట నగరాలు అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కేంద్రంలో దానం నాగేందర్ కేంద్ర మంత్రి కావాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఎంత పనులు చేయడానికి, మీ కష్టాలు తీరవడానికి, మాణిక్యేశ్వర్ నగర్లో మీకు ఆసుపత్రి నిర్మాణం చేయడానికి, యూనివర్సిటీ భూమిలో వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారని యూనివర్సిటీ అభ్యంతర పెట్టి మీకు నీళ్ళు ఇవ్వాలన్నా, మీకు కరెంట్ ఇవ్వాలన్నా,
ఇవాళ వాళ్ళ అభ్యంతరం పెడుతున్నారు. తొందరలోనే నాగేందర్ గారిని ఎంపీగా గెలిపించండి, యూనివర్సిటీ అధికారులను వైస్ ఛాన్సలర్ గారిని పిలిపించి మాణిక్కేశ్వర నగర్ లో ఉన్న కాలనీ వాసులతో కూర్చోబెట్టి మీ సమస్యను పరిష్కరించి మీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నో ఏండ్ల నుంచి ఎంతో మందికి ఓటేసిండ్రు, ఈసారి నాగేందర్ మిత్రుడికి ఓటేయండి, మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. ఎందుకంటే బస్తీలో కష్టాలు తెలిసినోడు దానం నాగేందర్. మీ బస్తీలలో ఉండే సమస్యలు తెలుసు. ఇవాళ హిందువులను ముస్లింలను సిక్కులను సమానంగా సోదరులాగా మీ అంబడి తీసుకెళ్లే నైపుణ్యం ఉన్నోడు. ఆనాడు ఆసిఫ్ నగర్ అయినా ఈనాడు ఖైరతాబాద్ అయినా అన్ని వర్గాల ఆశీర్వాదంతోనే ఇవాళ దానం నాగేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా అయిండు, రాష్ట్రంలో మంత్రి అయిండు.